అగ్రకురాల్లో పుట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు కులమైనంత మాత్రాన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గమైనంత మాత్రాన ఎవరు ఉదా ప్రజాస్వామ్యం కాదా వ్యవస్థ కాదా మీ బుర్రల్ని ఒకసారి వాష్ చేసుకోండి కడిగేయండి ఈ బ్రోకర్ గాడైన చంద్రబాబుని మీరు నమ్ముకుంటే ఏ విధంగా ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్లి మీకు మొట్టికాయ లేసారు రేపు మరలా ఇతను గాన నమ్ముకుంటే ఆ పక్కనే ఉన్న కిస్తాన్ నదిలో మనం మునిగిపోతాం తల్లి అర్థం చేసుకోండి ముఖ్యంగా ఆడపడుచుల అక్కలు చెల్లెళ్ళంగా చెప్తా ఉన్నా నేనే కావాలి అందరం బాగుండాలమ్మా అందరం బాగుంటే అన్ని వర్గాలు మనల్ని ఆదరిస్తారు అంతేగాని మేము జమీందారులమే నయా జమీందారులమే చంద్రబాబు నాయుడు కులవాణం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గవాణం చంద్రబాబు నాయుడు బంధుమిత్రులైన మనకు కొమ్ములు ఉన్నాయా మనకేమి బీసీ బీసీని కోసినా వచ్చేది రక ఎర్ర రక్తమే ఎర్రగానే ఉంటుంది ఎస్సీని కోసినా ఎరుపే మైనార్టీ మనకేమో పసుపు వస్తుందా మిమ్మల్ని కోతే రాదు కదా మీకు ఎరుపే నిన్ను గుర్తుపెట్టుకోండి దయచేసి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని రేపు జరిగే బ్రహ్మాండమైన పేదల విజయం ఆ కార్యక్రమంలో మీరు కూడా రండి అమరావతిలో ఉన్న అక్క చెల్లెమ్మలు ఆహ్వానిస్తా ఉన్నాం ఈ నయవంచకుడైన నారా చంద్రబాబు నాయుడు వదిలిపారేయండి వాడిని పట్టుకురాలంటే మీరు కూడా కాలిపోతారు మీరు వచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్పండి తప్పనిసరిగా మీ పక్షాన జగన్ అన్న ఉంటాడు మీ పక్షాన మేము ఉంటాం మీకు న్యాయం జరిగేదాకా మేము ఉంటాం దయచేసి ఈ విజ్ఞప్తిని మీరందరూ కూడా స్వీకరించమని చెప్పి చెప్తూ ఇది ప్రజా విజయం ఇది బీసీల విజయం ఎస్సీల విజయం ఎస్టీల విజయం మైనార్టీల విజయం అగ్రవర్ణాల్లో ఉన్న పేద విజయం ఈ సుప్రీం కోర్టు తీర్పు అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ రేపు కార్యక్రమానికి బ్రహ్మాండంగా లక్షల సంఖ్యలో వస్తున్న ప్రజలందరిని కూడా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడే చెప్పే కదా అమరావతి జేఏసీ ఏంటి మీ జేఏసీ అంటే మీ ఉద్దేశం ఏంటి అమెరికాలో పేదవాళ్ళు ఉండరా సింగపూర్లో పేదవాళ్ళు ఉండరా మలేషియాలో పేదవాళ్ళు ఉండరా అంటే మీరు గీసుకున్న గీతలో పేదవాళ్ళు ఎవరో కూడా నివసించకూడదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఎవడ రమ్మను జేఏసీ పనికి మాలిన జేఏసీలు పెత్తందాళ్ళ జేఏసీలు తరిమి కొడతాం గుర్తుపెట్టుకోండి ఈ జేఏసీలు గీఏసీలు ఇంకా చెల్లవు చెల్లు చీటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో పక్కన ఇంకో తోగాడు ఇంకో తోగాడు ఏంద్ర మీ చేసేది జేఏసీ బుద్ధున్న పార్టీ బుద్ధున్న వ్యక్తి ఎవడైనా కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని ఎవడన్నా అంటాడా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అన్న పార్టీ ఎవడైనా ఉంటుందా ఈ పనికి మానవాడు తప్ప అందుకని మిమ్మల్ని పొరలాడిస్తున్నారు జనం మరలా 2024 ఎన్నికల్లో మళ్ళీ పొరలాడించడమే మిమ్మల్ని పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దు అన్న పార్టీ ఎవడన్నా ఉంటాడా మన చరిత్ర చూసాం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాటం చేసిన పార్టీలు ఉన్నాయి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలి అని చెప్పేసి నిరాహార దీక్ష చేసిన లీడర్లు ఉన్నారు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు వద్దని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళిన ఈ పనికిమాలలోని చంద్రబాబు నాయుడు మనం ఇప్పుడే చూస్తాం లక్షల కోట్లు ఖర్చు పెడతావా పేదల మీద యుద్ధానికి నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెడతావు సుప్రీంకోర్టు లాయర్లను పెట్టుకుని సుమారుగా 5 లక్షల ఇళ్ళు పూర్తిగా వస్తా ఉన్నాయి
గృహప్రవేశాలు చేస్తూనే ఉన్నాం. అయిపోయిన దగ్గరల్లా కాలనీలందరూ కూడా సుందరవందనంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం. డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, కరెంటు అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఓకేనా?